బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ గాలిలో కుస్తీ పడుతున్నారని బీజేపీ నేత కొండా రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్తారని అందరూ అనుకున్నారని కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని ప్రజలు భావిస్తున్నారని కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు అందుకే రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయని బీజేపీలో జూపల్లి పొంగులేటి చేరికలు ఆగిపోయాయని కొండా రెడ్డి ఆరోపించారు తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీకి ఛాన్స్ లేదని ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ పెడితే కెసిఆర్ పురిట్లోనే చంపేస్తారని కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక కాగా తెలంగాణకు ప్రథమ శత్రువు ప్రధాని కాదని కేసీఆర్ తెలిపారు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దునని ప్రధాని ఎక్కడా చెప్పలేదని ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు పిట్టల దొర తుపాకీ రాముడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్